मूवी चाला बागुंदी भय्या मामूलु संक्रांति कल्लू वस्तारु बट सर तग्ग मोगुडु वच्चाडु भय्या अदि 2 डेज़ मुंदु वच्चाडु जय बालय्य कांसेप्ट ఏంది అసలు సినిమా కాన్సెప్ట్ అంటే యాక్చువల్ బాబు సరిగ్గా చూడనేలేదు కానీ కొన్ని సీన్స్ మిస్ అయినాయి బట్ సినిమా ఓవరాల్ చాలా బాగుంది ఫ్యాక్షన్ అన్నీ ఉన్నాయి భయ్యా ప్రతిది సెంటిమెంట్ యాక్షన్ డాన్స్ ఇందులో లేనిది ఏదని చెప్పలేం ప్రతిది ఉంది ఫ్యాక్షన్ సినిమాలు అంటే బాలయ్య బాబు పెట్టిన పేరు ఇంత ముందు సినిమాలానే ఉన్నాయా ఫ్యాక్షన్ సీన్స్ దాన్ని మించి ఉన్నాయి అంతకు మించి భయ్యా బీజిఎం చాలా బాగుంది భయ్యా తమన్ బీజిఎం అయితే అసలు ఇంకా ఆయన సినిమాకి ఆయన రెచ్చిపోతుండే ఇంకా ఆయన్ని బీటీఎస్ వాళ్ళు ఎవరు లేరు ఇంకా తమన్ని ఇద్దరు బాలయ్య బాబే పెద్ద బాలయ్య బాబు తోపు డైలాగ్స్ ఎలా ఉన్నాయి పొలిటికల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా పొలిటికల్స్ కొన్ని కానీ ఎక్కువ ఏం లేవు ఒకటి రెండు అంతే ఓకే ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది అంటున్నారు నిజంగా అంటే ఎక్స్‌పెక్టేషన్‌కు ముందు ఇంటర్వెల్ తర్వాత టోటల్ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ భయ్యా బొమ్మ దద్దరిల్లిపోయింది భయ్యా అంటే సినిమా లెంత్ ఎక్కువ ఉంది కదా ఎక్కడన్నా లాగ్ అనిపిస్తుంది ఇంకో గంట సేపున చూడొచ్చు భయ్యా సినిమాని ఇంకో గంటన చూడొచ్చు బాలయ్య బాబుని మనం అట్లా చూస్తూ ఉండిపోతాం భయ్యా మొన్న నాకు తెలిసి ఎవరు లేడీస్ కూడా కూర్చోరు అరుస్తారు జై బాలయ్య అని అంటే శృతి హాసన్ ఎలా అనిపించింది కెమిస్ట్రీ బాగుందా ఇద్దరిది కెమిస్ట్రీ బాగుంది బాలయ్య బాబుకు ఇప్పుడు 19 ఇయర్స్ అమ్మాయిని ఇచ్చినా కూడా బాలయ్య బాబుతో ఇక బాలయ్య బాబు మామూలు ఉండదు వాళ్ళకంటే చిన్నోళ్ళగా కనిపిస్తాడు బాలయ్య బాబు అట్లా మెయింటైన్ చేస్తాడు గ్లామరు ఎంత రేటింగ్ ఇస్తావు భయ్యా భయ్యా 5/5 భయ్యా ఎరగా తీసే డైలాగ్ లో సూపర్ బాగుంది బ్రో ఎలా ఉంది బాగుంది అన్న కేసిపిడి ఓకే ఎలా ఉంది మేడం ఎలా ఉంది బాగుంది ఎలా ఉంది మూవీ బాగుంది ఎలా ఉంది మంచిగా ఉంది నైస్ సినిమాలో డైలాగ్స్ అయితే హైలైట్ నెక్స్ట్ సి బాలయ్య గురించి ఏం చెప్పినా తక్కువనే ఇప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు బాలయ్య మొత్తం డైలాగ్స్ కానివ్వండి డ్యాన్సులు కానివ్వండి పర్ఫార్మెన్స్ కానివ్వండి ఇరగొట్టేశాడు ఇంటర్వెల్ ముందు ఒక 5 minutes అయితే యూ షుడ్ సీ ద బాలయ్య సూపర్ పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ అండి కాన్సెప్ట్ బాగుంది కాన్సెప్టా వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి అంటే మొత్తం మన మాస్ జాతర డైరెక్షన్ ఎలా ఉందంట డైరెక్షన్ అసలు చెప్పే అవసరమే లేదు అప్పట్లో భయపడి ఇప్పుడు మన ఇప్పుడు ఈ డైరెక్టర్ గోపిచంద్ గారు ఫ్యాన్స్ అందరికి సాటిస్ఫై అయ్యేలా తీశాడు ఎక్కడ బ్రో ఈ సినిమా చూద్దాం ఆ సినిమా ఈ సినిమా మనకు మస్తుంది మొత్తానికి అయితే యాజ్ ఎ ఫ్యాన్ సాటిస్ఫైడ్ అంటే ఫ్యాక్షన్ సినిమాలు ఇంత ముందు ఉన్నాయి ఏమైనా కలిసినాయి అనుకోవచ్చా ఫ్యాక్షన్ సినిమాలు ఇంత ముందు చాలా ఉన్నాయి కానీ మన బాలకృష్ణ కొత్తగా కనిపించారు చాలు ఎంత రేటింగ్ ఇస్తా రేటింగా అంటే ఇక మనకు నంబర్లు అయితే తెలియదు సినిమా అయితే సాటిస్ఫై అయ్యింది బై సూపర్ అన్న సూపర్ ఉంది మంచిగా ఉంది సినిమా ఆ సినిమాలతో పోలిస్తే ఇది బాగుంది ఏ గాలి లేపిండు అకనకన్నా దుమ్ము లేపిండు విలన్ కొత్త విలన్ సూపర్ చూపించిండు పాత విలన్ల కన్నా కొత్త విలన్ ఇంకా కిరాక్ కనబడ్డాడు ఫైట్లు అయితే సూపర్ ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీలోనే ఫారెన్ పోయి ఇప్పుడు తెలుగు వాళ్ళు పోయి అక్కడ ఫైట్ చేయరు నార్మల్ అక్కడ వాళ్ళు చూసి వాళ్ళతో ఫైట్ చేస్తారు కదా ఇక్కడ తెలుగు వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఫైట్ చేయించిండు బాలకృష్ణ అక్కడనే కానీ సినిమా లెంత్ ఎక్కువ ఉంది ఏమైనా లాగ్ అనిపించింది లాగ్ ఏం లేదు బోర్ కూడా కొట్టలేదు అసలు సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసినాం అసలు ఇంకా 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 ఏమవుతుంది అని సస్పెన్స్ తోడు ఉన్న సినిమా సిస్టర్ సెంటిమెంట్లో హైలైట్ చూపించింది అది పోయి చూస్తేనే తెలుస్తుంది నేను చెప్తే నీకు అర్థం కాదు కానీ పోయి చూడాలి అందరూ సో సిస్టర్ కాన్సెప్ట్తో మళ్ళీ వచ్చింది మళ్ళీ ఈ సెంటిమెంట్ తోటి రాదు ఇక ఇదే సూపర్ ఇక శృతి హాసన్ బాలకృష్ణ కెమిస్ట్రీ ఎలా అది హైలైట్ ఇక అది ఫారెన్లే ఉండదు మొత్తం అంటే తెలియదు ఇక్కడ మన ఇండియాకి వచ్చినాక ఏముండదు ఫారెన్లే సూపర్ ఉంటుంది అది మొత్తం సినిమా హిట్ సూపర్ ఉన్నది బ్రో ఎలా ఉంది సూపర్ బాగుంది సూపర్ ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే సూపర్ హిట్ బంపర్ హిట్ సంక్రాంతి పండగని ప్రతి వాళ్ళు చెప్తారు కానీ ఈ సినిమా 2023 కాదు 2024లో కూడా రికార్డులు సృష్టిస్తుంది 6 థియేటర్లు తట్టుకోలేకపోయినాయి గోళ్ళు ఊగుతున్నాయి సౌండ్కి ఆ డీటీఎస్కి ఒకటి చెప్తున్నా ఒకప్పుడు చిన్నకేశవరెడ్డి సినిమాలో సుమోలు సత్యరెడ్డి అని ఎగురుతుంటే జనాలు ఎంత ఎంజాయ్ చేశారో కానీ ఈ సినిమాలో మీరు ఎక్స్పెక్టేషన్ చేయరు ఎవరో కూడా తన్నితే బెంజ్ కార్లు ఎగురుతాయి లేటెస్ట్ మోడల్ బెంజ్ కార్లు ఎగురుతాయి అది బాలకృష్ణ డైలాగ్స్ బాలకృష్ణ తర్వాత ఎవరైనా కానీ ఇందులో డైలాగులు నిద్రపోకుండా రాశాడు ఆయన ఎవరో రైటర్ తెలియదు కానీ ప్రతి డైలాగు కూడా ఎవరికి ఎక్కడ ఎలా తగులుతుందో అది మంచి అయితే మంచిగా ఉంటుంది చెడుగా తీసుకునే వాళ్ళు చెడుగా ఉంటుంది డైలాగులు మాత్రం వేరే లెవెల్ అసలు అది రొటీన్ స్టోరీ అసలు ఈ సినిమాకి బాలకృష్ణ గారు ఎంత హైలైట్ డైరెక్టర్ గారు ఎంత హైలైట్ కథ కూడా అంతే హైలైట్ ఈ సినిమా కథ డైరెక్టర్లు కూడా పిచ్చెక్కిపోతుంది ఎందుకంటే ప్రతి సినిమా లాగా రాయలసీమ స్టోరీ లాగా ఉండదు. నరుకోడమే కాదు, స్టోరీలో దమ్ము ఉంది. ఇంటర్వెల్ కి ఒక సీన్ మీ అందరూ కూడా ఎవ్వరూ ఊహించలేరు. చెప్తున్నా కదా, ఆడియన్సే కాదు, ఈ స్టోరీ మెయిన్ జనాలకి బాగా నచ్చింది. జన డబుల్ రోల్ కాదు, ట్రిపుల్ రోల్ చూపించాడు సినిమాలో. అసలు చెప్తున్నా కదా, బాలకృష్ణ గారి ఇంటర్వెల్గా జరిగే సీను అయిపోయిందో కదా అనుకుంటాం, కానీ అప్పుడు మొదలవుతుంది మీరెవరు ఊహించలేరు. వరలక్ష్మి గారిదే సినిమా ఇంటర్వెల్కి, నేను అదే చెప్పబోతున్నాను కదా, వరలక్ష్మి గారిదే మెయిన్ ఇందులో. ఆ క్యారెక్టరు ఆవిడ తప్ప మళ్ళీ ఇంకెవరో చేయలేరు నాకు తెలిసి. ఒకప్పుడు రమ్యకృష్ణ గారు నరసింహ, మళ్ళీ అదే రమ్యకృష్ణ గారు మనకి ఈ జనరేషన్లో ఆవిడ, అది వరలక్ష్మి గారు. శృతి హాసన్ గారు ఒక్క సాంగ్ గురించి ఒక డ్యాన్స్ గురించే చూడుతున్నాం, కానీ ఈ సినిమా మొత్తం ఓవరాల్గా బాలకృష్ణ గారు తప్ప మీకు ఏ క్యారెక్టర్స్ కనపడవు. బాలకృష్ణ గారు మెయిన్. బాలకృష్ణ గారి ట్రేడ్ మార్క్ అసలు ఎక్కడ పోనీయకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కాల్ రెగరేసుకునేలాగా ఉందండి ఆయన ఫ్యాన్స్. కానీ పాత సినిమాలు ఫ్యాక్షన్ సినిమాలు ఉన్నాయి కదా, అవి ఏమన్నా కొంచెం సింక్ అయినాయి. అవి సింక్ అవ్వడం అంటే దీని స్టైల్ దీందే అండి. ఫ్యాక్షన్ స్టైల్, ఇది ఫ్యాక్షన్ మూవీనే, బట్ దీని స్టైల్ దీందే అండి. అంటే అప్పుడు ఫ్యాక్షన్ మూవీస్ వచ్చేసి అప్పుడు ఫ్యాక్షన్ స్టైల్కి తగ్గట్టు తీశారు, అప్పుడు స్టోరీని బట్టి, అప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ బట్టి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న కాంటెంపరీ ఇష్యూస్ బట్టి తీశారు. ఇప్పుడు పొలిటికల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా, అంటే సినిమాలో సింక్ అయితే డైలాగ్స్ లేకపోతే పర్టికులర్గా ఉన్నాయి. పొలిటికల్ డైలాగ్స్ సింక్ అవ్వడం అంటే అండి కథాపరంగా చూసుకోవాలండి. పర్సనల్గా ఎవరికి వారు ఆపాదించుకోకపోతేనే మంచిది, కథాపరంగా తీసుకుంటే పర్లేదు. కథాపరంగా ఎక్కడ అంటే ఇప్పుడు ఇండియాలో ప్రతి చోట కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయి కదండి, వాటిని బేస్ చేసుకొని తీశారనుకోవడం తప్ప పర్టికులర్ ఒక పార్టీని టార్గెట్ చేశారు అలా ఏం లేదు. కానీ సినిమాలో ఎక్కువ యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, దాదాపు 10 పైనే ఉన్నాయి అంటున్నారు కదా, నిజంగా అవి బోర్ కొట్టిస్తాయా? మంచిగా ఎక్కడ బోర్ కొట్టించిందండి, ఎవ్రీ మూమెంట్ గూస్ బంప్సేనండి, ఎవ్రీ 5 minutes ఒకసారి గూస్ బంప్సేనండి. అండ్ ఇంకా సెకండ్ హాఫ్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారండి. సెంటిమెంట్ అండి, హ్యూమన్ ఎమోషన్స్ కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అన్నిటిని క్యారీ చేసేదండి మూవీ. అసలు ఓవరాల్గా ఎక్కడ బోర్ కొట్టదు అండి. నెక్స్ట్ లెవెల్, ఎవ్రీ మినిట్ ఏం జరుగుతుందన్న ఇంటెన్షన్కి తీసుకెళ్తూ ఉంటుందండి. వర్త్ వాచబుల్ అండి. సమరసింహారెడ్డిలో సిస్టర్స్ గురించే ఉంటుంది, ఇది కూడా అంతే సేమ్ సిస్టర్ సెంటిమెంట్తోనే ఉంటుంది. సమరసింహారెడ్డిలో సిస్టర్ సెంటిమెంట్, ఇందులో కూడా సిస్టర్ సెంటిమెంట్. సమరసింహారెడ్డిలో ఓన్లీ ఒక ఫస్ట్ హాఫ్లో ఒక ఫ్యూ సీన్సే చూపించారు, బట్ ఇందులో కంప్లీట్ సిస్టర్ సెంటిమెంట్ సెకండ్ హాఫ్ నుండి కంప్లీట్గా సిస్టర్ సెంటిమెంట్ క్యారీ చేసిందండి. బాలకృష్ణ పాత్ర చనిపోతుంది అన్నారుగా, నిజంగా చనిపోతే మిగతా క్యారెక్టర్స్ అంతా ఎలివేట్ అయితే అది మీ థియేటర్లో చూడండి. అది చనిపోతుందో లేదో నేనైతే చెప్పలేనండి, చెప్పకూడదు, ఎందుకంటే మనం రివీల్ చేయకూడదు. అది ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ ఏమి నేను ఇవ్వనండి. బాగుంది సార్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉంది. సూపర్ ఉందా? హిట్టేనా? సూపర్ హిట్. ఓకే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగుంది సార్, సూపర్ హిట్. బాలయ్యబాబు యాక్షన్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, హైలైట్. ఓకే. అంటే కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి కదా, అంటే పర్లేదు, అంత మీడియం మిక్స్ చేసి కుట్టిండు. బాలకృష్ణ డైలాగ్స్ ఎలా అనిపించాయి? అదిరిపోయింది, బాగా ఎంజాయ్ చేశారు. మీకు బాగా నచ్చింది ఏంది? అన్ని ఆల్మోస్ట్. పాటలు ఎలా ఉన్నాయి? సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్, మామూలుగా లేదు, ఎరగదీసి. మేడం ఎలా ఉంది? బాలయ్య చూపించాడు సూపర్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, జై బాలయ్య. డైలాగ్స్ పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి కదా, పేలినాయి మస్తు టోటల్లా. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? చాలా పెట్టారు. ఈ యాక్షన్ గురించి చెప్పొద్దు, బాలయ్య గురించి ఆయన తోపు, ఆయన కంటే ఇంకొవ్వరు లేరు. అంటే ఫైటింగ్స్ చాలా పెట్టారు సినిమాలో అంటున్నారు. ఫైటింగ్ ఉంటేనే ఆయన బాలయ్య సినిమా. అంటే యాక్షన్ మేము ఎక్స్పెక్ట్ చేసేది అదే, వచ్చేది అదే. సిస్టర్ సెంటిమెంట్ మీద సినిమా వచ్చింది, వర్కౌట్ అయిందా? సిస్టర్ సెంటిమెంట్ మీద సినిమా వచ్చింది అంతే. ఇటు కొట్టాడా మొత్తాన్ని బాలయ్య? కొట్టిండు. బాగుంది, బాగుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూడొచ్చు, మంచిగా ఉంది మూవీ. యాక్షన్ సినిమా కాబట్టి డైలాగ్స్ పవర్ఫుల్గా ఉంటాయి కదా, ఫెయిల్ అయ్యాయి. మీకు కావాల్సిన డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. బాగుందా మూవీ? బాగుంది. ఏం నచ్చింది నీకు? బాలేదు సాంగ్ బాగుంది, డైలాగ్స్ ఎలా? చాలా బాగున్నాయండి. యాక్షన్ కావచ్చు, డాన్స్ కావచ్చు, అన్నీ బాగున్నాయండి. బీజిఎం బాగుంది అంటున్నాను. చాలా బాగుందండి. హిట్ కొట్టాడా? హిట్ అనండి. బహుత్ జబర్దస్త్ మూవీ హై భయ్యా, సూపర్. దేఖ్ తెగి ఖాళీ చనా నా 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 పిరి టూ గుడ్ అయ్యా, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, ఎక్సలెంట్ సూపర్ మూవీ. అసలు ఆయన డాన్స్ యాక్టింగ్ మాట్లాడు, చాలా బాగుంది మూవీ. షేడ్ ఉంది, సూపర్. రవితేజ క్యారెక్టర్ సూపర్. చిరంజీవి ఇస్ బ్యాక్, కమ్ బ్యాక్ బ్లాక్ బస్టర్. సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను, కానీ రవితేజకు చిరంజీవికి ఏ మాత్రం తీసిపోకుండా తీసిండు. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అని లేదు, కానీ సినిమా చెప్పేది లేనే లేదు. आ सिनेमा कंटे ई सिनेमा అని చెప్పాను కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడారు పబ్లిక్ ఎలా అనిపిస్తుంది మూవీ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా 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 బాగుంది ఇది తర్వాత చిరంజీవి గారి తేజ అన్నదమ్ముల్లా కనబడతారు కదా ఎలా అనిపిస్తుంది అన్న సినిమా తర్వాత నిజంగా ఒరిజినల్ బ్రదర్స్ ఎట్లా ఉంటారో వాళ్ళ మధ్య సెంటిమెంట్ అంతా సూపర్ ఉంది సినిమా అయితే అందరూ చూడొచ్చు మాస్ క్లాస్ కేక కిరాక్ ఉంది చాలా బాగుంది బాయ్ సినిమా ఒక మాటలో చెప్పాలంటే కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారికి ఎలాంటి సినిమా కావాలి అని ఎవరైతే మొత్తం సినిమా లవర్స్ కోరుకురో అలాంటి సినిమా హైలైట్స్ అంటే చిరంజీవి గారే ఇంకేముంటారు చిరంజీవి గారి సినిమాలు హైలైట్స్ అంటే చిరంజీవి గారి లుక్స్ హైలైట్స్ డిఎస్పీ గారి మ్యూజిక్ టాప్ నాచ్ ఉంటుంది రవితేజ గారి స్క్రీన్ ప్రజెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు ఆయన వస్తున్నంతసేపు వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అసలు అది తప్ప వేరే టైటిల్ మీరు ఇప్పుడు ఊహించుకోలేరు సినిమా చూసిన తర్వాత అంతా బాగుంది ఆ టైటిల్ అసలు ఓవరాల్గా చెప్పాలంటే ఒక పవర్ ప్యాక్ మూవీకి ఒక మంచి మ్యూజిక్ మంచి స్టోరీ మంచి లీడ్ యాక్టర్లు పడితే ఎలా ఉంటుందో అదే వాల్తేర్ వీరయ్య అవి అద్భుతంగా ఉంటాయి అసలు అవి మీరు చాలా బాగా చేస్తాం మనం ఒక అన్న మనం ఇప్పుడు చిరంజీవి గారిని చూసినప్పుడు అన్నయ్య ఎట్లా చూస్తామో రవితేజ గారిలో మన ఫ్యాన్స్ అందరూ మనం చూసుకుంటాం కొన్ని సీన్స్ వస్తాయి అవి వచ్చినప్పుడు మీరు చూడండి డోంట్ వాంట్ గివ్ ఎనీ స్పాయిలర్స్ ఏం మాట్లాడుతున్నారు బాస్ బాస్ డాన్స్ ఎలా ఉంటుందంట చూపిస్తున్నాడు అన్న ఎట్టి యాక్టర్ మీద బ్రదర్స్ సీన్ చూపించడం చాలా గొప్ప విషయం ప్రతి ఒక్కరూ మన బ్రదర్ సీన్ చూడాలి అప్ప సెకండ్ హాఫ్ ఉంది నాయన ఏడుపు వచ్చేస్తుంది భయ ఆ మూవీలో చూడాలి కానీ ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతికి ప్రతి ఫ్యామిలీతో వచ్చి చూడాలి సెకండ్ హాఫ్ ఉంది ఏడుపు వచ్చేస్తుంది అలా ఉండాలి భయ బ్రదర్స్ అంటే రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ అన్నయ్య మీద చిరు అన్నయ్య మనసులో ప్రేమ చూపిస్తున్నాడు బయటికి కాదు ఈ థియేటర్ పైన అందరికీ మనం కూడా మన బ్రదర్స్ ఇలా ఉండాలి అని మన థియేటర్ మీద చూపించినాడు బ్లాక్ బస్టర్ పై ఆ మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ బ్లాక్ బస్టర్ బాలయ్య మూవీ కూడా ఎక్కడ పోవాల సెకండ్ హాఫ్ సెంటిమెంట్తో కొట్టాడు భయ్యా ఈ బ్రదర్ సీన్ అయితే సూపర్ హిట్ అవుద్ది భయ్యా బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్కరు మూవీ చూసి మన చిరు అన్నయ్య ఫ్యాన్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ అన్నయ్య ఫ్యాన్స్ కావచ్చు మంచి బ్రదర్ సెంటిమెంట్ ఉంది సూపర్ హిట్ భయ్యా ప్రతి ఒక్కరు రాండి భయ్యా ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతి ఫ్యామిలీతో వచ్చి మన చిరు అన్నయ్య మూవీ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి ప్రతి ఒక్కరూ రియల్ లైఫ్లో కూడా బ్రదర్స్ కూడా ఇలానే హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడొచ్చు అందరికీ కనెక్ట్ అవుతుంది మనకు మల్టీస్టార్ మూవీస్ ఎన్నో రకాలుగా వస్తాయి మాసు ఇంకా ఓరమాస్ పూనకాల లోడింగ్ ఈ కాంబో అనేది బాబీ డైరెక్టర్ కూడా ఒక అద్భుతమైన స్క్రిప్ట్తో ముందు ముందు డెవలప్ ఎలా అవ్వాలి ఏ రకంగా ఏ మెస్పరైజింగ్తో అట్రాక్షన్ చేయాలి బాస్ ఈజ్ బ్యాక్ వింటేజ్లో చిరంజీవి గారు 60 తర్వాత కూడా డ్యాన్సెస్ కానీ డైలాగ్ డెలివరీ కానీ గ్లామరస్ కానీ మాస్ మహారాజా తెలంగాణ స్లాంగ్లో ఇచ్చిన డైలాగులు కానీ శ్రీకాకుళం లాంగ్వేజ్లు ఇచ్చిన మెగాస్టార్ గారి డైలాగులు కానీ చాలా అద్భుతంగా అనిపించింది వాచబుల్ మూవీ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ చిరంజీవి గారికి ఇది కంబ్యాక్ మూవీ అంటారా కంబ్యాక్ మూవీ ఆయన వన్స్ అప్ టైం ఇదివరకు చేసిన ముఠా మేస్త్రి కానీ ఘరానా మొగుడు కానీ తర్వాత గ్యాంగ్ లీడర్లు కానీ ఆ బాడీ లాంగ్వేజ్ని డిటో ఈ సీన్స్ తగ్గట్టుగా కంపోజ్ చేసి డ్యాన్సులు కూడా ఆయన తర్వాతనే ఎవరైనా అంత జోష్ అనేది ప్రేక్షకుడికి ఫుల్ఫిల్ చేశారు ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ చిరంజీవి రవితేజ ఇద్దరు స్క్రీన్ పైన చూడడానికి చాలా వండర్ అనిపించింది అసలు యాక్చువల్గా సినిమా చూస్తున్న ఫీలింగ్ కనబడట్లేదు స్టార్టింగ్ స్టేజ్లోంచి ఎవరన్నా డెవలప్ స్టేజ్కి రావాలంటే ఎన్నో టాస్క్లు ఉంటాయి వీళ్ళిద్దరు ఈ బ్యాలెన్స్ అవుట్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రేక్షకులకి ఇద్దరికి కనబడే విధానంగా ఎవరి మేనరిజం వాళ్ళు అల్టిమేట్గా వండర్ అనిపించింది ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాంబో వాల్తేర్ వీరయ్య సంక్రాంతి విన్నర్ ఫైట్ ఇవన్నీ బాగుంటాయి సెకండ్ హాఫ్ చాలా బాగుంది మ్యూజిక్ పరంగా అసలు దేవి శ్రీప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా టైటిల్ సాంగ్ తగ్గట్టు మొత్తం అంతా బాగుంది ఫైట్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మూవీలో హైలైట్ అయితే సాంగ్ పూనకల్ లోడింగ్ సాంగ్ అయితే చాలా హైలైట్ మొత్తం ఏంటండి చిరంజీవి గారి యాక్టింగ్ మాస్ కదా మాస్ లుక్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు కాబట్టి కామెడీ మొత్తం కామెడీ అంతా బాగా చూపించారండి బాస్ని మాస్ మొత్తం ఫ్యామిలీ మూవీనే కదా అంతా బ్రదర్స్ ఇద్దరికి మధ్య హైలైట్ అనేది సెకండ్ పార్ట్ బాగా హైలైట్ చేశారు చాలా బాగుంది చిరంజీవికి రవితేజకి మధ్యన వచ్చే సీన్స్ ఎలా ఇద్దర్ మధ్య సీన్స్ అనేవి నిజంగా బయట అన్నదమ్ములు అలాగే ఉండాలి అని అనిపిస్తుంది. లాస్ట్ లో బాబీ గారు కూడా క్లైమాక్స్ అయిపోయాక ఒక టైటిల్ ఇచ్చారు, అన్నదమ్ములు అంటే బయట ఇలాగే ఉండాలని, అలాగే ఉన్నారు. అన్న సినిమా అయితే బాగుంది అన్న. మీరు ఇలా మైకులు పెట్టడం కాకుండా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంత నెక్స్ట్ పూనకాలు లోడింగ్ అనుకుంటా. సినిమా అయితే బాగుంది. పబ్లిక్ టాక్ పబ్లిక్ కానీ డబ్బులు రావని చెప్పాలి, పబ్లిక్ టాక్ కాదు. సినిమాకి హైలైట్ అంటే రవితే అన్న సెకండ్ హాఫ్లో వచ్చాక డిఎస్పీ హైలైట్, మ్యూజిక్ బాగుంది, పూనకాలు లోడింగ్ ఇద్దరు మధ్యలో సన్నివేశం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ బాగుంది, బాబీ ఒక ఫ్యాను, చిరంజీవిని ఏ విధంగా చూపిస్తా, వింటేజ్ చిరంజీవిని చూపించండు, వింటేజ్ రవితేజని చూపించండు, అన్నయ్య సినిమాలో రవితేజని చూపించిన ఇద్దరు కాంబినేషను. మళ్ళీ ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో చూసినాం. మాకైతే ఒక ఫ్యాన్స్కు అయితే పండగ అనుకో. సాన్నిహిత్యం అది వారు కానీ డైలాగ్ కానీ ఏదైనా కానీ హైలైట్ అన్న సినిమా. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమా అంటే ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోతాయి ఆ డైలాగ్ కానీ. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతూ ఉంటారు. వాల్తేరు వీరయ్య లోకల్ అంటారు చూడు, ఆ చెంటిగడ్డ ఇలా చెప్పిండు చిరంజీవి హైలైట్. ఈ సినిమాకు మెయిన్ ఇవి ప్లస్ పాయింట్స్. ఒకరి డైలాగ్ ఒకరు చెప్పారు కాబట్టి మాకు మళ్ళీ ఆ డైలాగ్ వింటేజ్ డైలాగ్ వినడం వల్ల పడ్డదబ్బా. సినిమా చాలా బాగుంది. అంటే మెగా ఫ్యాన్స్కి ఇక్కడ మాస్ మహారాజా ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ సినిమా బాగుంది. అసలు ఆ టైటిల్ పడుతుంటే అన్న చచ్చిపోవాలనిపిస్తుంది అన్న. మెగాస్టార్ అన్న ఇండస్ట్రీకి దేవుడు అన్న, ఏం చెప్తామన్న ఆయన గురించి మనం చెప్పేంత రేంజ్ గిటే కాదు. మెగాస్టార్ గాడ్ ఫాదర్ కంటే ఇంకా బాగుంది. గాడ్ ఫాదర్ అంత నాకు నచ్చలేదు. సినిమా వండర్ఫుల్ అంటుంటే పిచ్చోడు ఏమన్నా సాంగ్స్ కానీ అన్ని మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఉంది? అరే చే గురించి వదిలిపెట్టి ఇండస్ట్రీలో పుణకాలు వస్తున్నాయంటే ఓన్లీ చిరంజీవి గారు వాల్తేరు వీరయ్య సినిమా తప్ప ఇంకా వేరేది ఏం లేదు. వేరే సినిమాకి ఈ సినిమాకి అసలు పొంతనే పెట్టకు. బ్లాక్ బాస్టర్ హిట్ అంటే ఆ చిరంజీవి గారే. వాల్తేరు వీరయ్య వండర్ఫుల్ సినిమా, ఎవరు మిస్ కాకుండా. సంక్రాంతికి పూనకాలు అంటారు కదా, పూనకాలతో ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బాబీ గారు డైరెక్షన్ ఎలా ఉంది? బాబీ గారు నిజంగా ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? మా చిరంజీవి గారిని లేట్గా లేటెస్ట్గా చూపించారంటే మీరే. నిజంగా ఇన్ని రోజుల తర్వాత అయినా వండర్ఫుల్ కథతోటి ఒక వండర్ఫుల్ అసలు వాల్తేరు వీరయ్య అంటే ఏమన్నా ఉందన్న సినిమా. నాకు ఇంట్రడక్షన్ సూపర్ నచ్చింది అన్న, చాలా బాగా నచ్చింది. నా సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, రికార్డ్స్ లో నా పేరు ఉంది కదా, నా పేరు మీద రికార్డ్స్ ఉన్నాయని. అలాంటి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీలో ఏలుతుందంటే చిరంజీవి గారు మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకుని నువ్వు రికార్డుల గురించి మాట్లాడా అంత పెద్దోని కాదనుకుంటా తమ్ముడు. సినిమాతో రికార్డ్స్ ఉంటాయా? రికార్డ్స్ కాదు బ్రదర్, ఆల్రెడీ ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఫస్ట్ షోనే ఇంకా ఏమంటారు బెనిఫిట్ షోక్ ఎలా ఉందంటే ఇక ఆల్మోస్ట్ ఇక సినిమా అన్ని థియేటర్లు అన్ని ఒకేసారి రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూడు. పూనకాలు అనేది మామూలుగా ఉంటుంది, అది వేరే లెవెల్. అల్టిమేట్ అన్న, చాలా బాగున్నాయి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా మాత్రం. సంక్రాంతికి అల్లుడు వస్తాడు, మొగుడు వచ్చాడు యునానిమస్. బ్లాక్ బస్టర్ బొమ్మ దోష్. ఏం నచ్చింది? డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాల లోడింగ్. బాబీ దర్శకత్వం కానీ లేకపోతే సినిమా టేకింగ్ కానీ ఎలా అనిపించింది? ఏ ఒక్కటే అన్న, సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈసారి మొగుడు వచ్చాడు. సూపర్ ఉంది సినిమా. సెంటిమెంటు, ఎమోషను, కామెడీ టైమింగ్. ఇప్పుడుది కాదు, పాత చిరంజీవిని చూసినాం మేము. కొత్తగా చిరంజీవి కాదు, పాత చిరంజీవి. 67 కాదు, 16. సూపర్ ఉంది సినిమా. డాన్స్ అంతా సింపుల్ స్టెప్ చించేసినాడు అంతే. పూలకాలు లోడింగ్. చూసినా ఈరోజు కూడా చూసినా రెండు సూపర్ అల్టిమేట్. ఆ సాంగ్స్ కానీ డాన్స్ కానీ మ్యూజిక్ కానీ రవితేజ్ ఎంట్రీ కానీ అన్ని సూపర్ అల్టిమేట్ ఉంది. రెండు హిట్టే, అది హిట్ ఇది హిట్ కాదు. చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ అందరూ ఫ్యాన్స్, టాలీవుడ్ హిట్ అంతే. దీంట్లో కొంచెం ఎక్కువ అనిపించింది బాలకృష్ణ దానికంటే. అల్టిమేట్ సూపర్. డాన్స్కి వేరే పేరు పెట్టని అవసరం లేదు. చిరంజీవి అంటే డాన్స్కి ఇక్కడ టాలీవుడ్లో నేర్పించిన అతను అల్టిమేట్ డాన్స్. ఇద్దరు కలిసి స్క్రీన్ పైన కనిపిస్తారు, సూపర్ ఉంటుంది. బాగున్నాయి. అల్టిమేట్ డి అంటే డి అన్నట్టు బాగున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. సూపర్ ఉంది మూవీ. అంటే ఎంట్రీలో చిరంజీవి గారు షిప్ మీద ఉండేటువంటి ఎలివేషన్ ఏదైతే ఉండిద్దో ఇప్పటి వరకు అసలు అటువంటి ఎలివేషన్ చిరంజీవి గారి కెరియర్లో నేను చూడాల. అసలు ఎవరైనా తీయరు కూడా. బాబీ గారు ప్రాణం పెట్టేశారు. అంటే హరిశంకర్ గారు డయాట్ ఫ్యాను, పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ తీస్తే ఎలా ఉందో ఒక బాబీ గారు చిరంజీవి గారిని పెట్టుకుని సినిమా తీస్తే అది వాల్తేర్ వీరయ్య న్యాయం చేసాడు. బాస్ డైలాగ్స్ చెప్తుంటే జంపలగడి జారుమిటే పాటని సాంగ్ బాస్ పాడుతుంటే అసలు పూర్ణంగా వచ్చేసింది థియేటర్లో. అది కాకుండా చాలా ఉన్నాయి. నిరంజన్ గారి డైలాగ్ బాస్ చెప్తా ఉంటే ఇది కదా బాస్ నుంచి మేము ఇన్ని రోజులుగా కోరుకుంటుంది అని చెప్పేసి చూపించారు. నిజంగా బాబీ గారికి కట్అవుట్ కట్టించాలి. ఆ మధ్యలో ఒక బాబీ గారి కట్అవుట్ ఉండాలి. ఒక డయాట్ ఫ్యాన్ ఒక హీరోని ఆరాధించి సినిమా తీస్తే ఎలా ఉంటుందో దాన్ని 100% న్యాయం చేశారు బాబీ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మెగా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి నిజంగా ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా బాగా ప్రజెంట్ చేశారు బాస్ని. చాలా రోజుల నుంచి కామెడీ మిస్ అయ్యాం, కామెడీ చూపించారు. ఎమోషన్ ఈ రేంజ్ ఎమోషన్ ఒక హార్ట్ నుంచి వచ్చినటువంటి ఎమోషన్ చిరంజీవి గారిది చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ ఉంది. బాలకృష్ణ గారి వీర సింహారెడ్డి సపరేట్ జానరు, ఇది సపరేట్ జానర్, రెండింటికి సంబంధం లేదు. రెండు సినిమాలు బాగా ఆడాలి. రెండు సినిమాలకి జనాలు తెలుగు సినిమాలు చూడండి. ఫస్ట్ తెలుగు సినిమాలు ఆదరించండి. ఖచ్చితంగా తెలుగు సినిమాలు ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్.